ప్రమాదం ముంచుకొస్తుంది. ఏంట్రా ఏంటా ప్రమాదం? ఆ రోజు శుభలాకి తీసుకెళ్లి మల్లిక ఇంటికి వచ్చాం కదా, ఆ శుభలాకి తీసుకెళ్లి పోలీసులు రిపోర్ట్ చేశారట. పోలీసులు నిన్ను పట్టుకోవడానికి ఊరంతా వదలరా. ఆ రోజు నేను శుభలేఖ తీసుకురాలేదా? ఎక్కడన్నా సంతోషుల ధర్మకర్తకి మీరే కదా ఇచ్చేశారు. అయ్యో అయ్యో పోలీసులు వచ్చేస్తున్నారు. ఇతనే సార్. ఎరా నీకెంత ధైర్యం ఉంటే అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆ అమ్మాయికి నీకు పెళ్ళని చెప్పి శుభలేఖలే ఇస్తావా? సార్ అసలు జరిగింది ఏంటంటే మాట్లాడక, పైగా నువ్వు పాఠాలు చెప్పే పంతులువి. సార్ నిజం తెలుసుకోకుండా మీరు వీడితో ఏంటి సార్ మాటలు? చేతికి సంఖ్యలు వేసి వీధి వీధికి తిప్పుకుంటూ తీసుకెళ్ళండి. తగిలించండి సార్. తగిలించుకుంటానే మళ్ళీ తీయలేరు, గుర్తుంచుకోవద్దు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి విచారణ చేయకుండా ఇలాంటి పరదేశ మాటలు వింటారేంటి? పరదేశియా చూడండి సార్. జమయ్య స్టేషన్కి వచ్చి చెప్పు సార్. నేను చెప్పేది కానిస్టేబుల్ చెప్పేది వినండి సార్. వదలండి సార్. సార్ నా మాట కూడా వినండి సార్. సార్ సార్ ఏంటి సార్ ఇది? ఆగడయ్యా, ఎక్కడికి నా బిడ్డను తీసుకెళ్తున్నారు? పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కా రాయలాగా? ఎక్కడయ్యా మీ ఇన్స్పెక్టర్? అనుకుంటున్నారు ఏవయ్యా ఇన్స్పెక్టర్ దిగిరావయ్యా, న్యాయం అడగాలి. మా అబ్బాయిని అనవసరంగా పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్తున్నారయ్యా? ఇలాంటి వాడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలి. పిల్లకి చెప్పకుండా వాళ్ళ నాన్నకు చెప్పకుండా శుభలేఖలించాడు. ఎవడు చెప్పాడు? నేనే. ఏంటమ్మా పీత మొహోడా చెప్పే ఉంటాడు నా కొడుకు శుభలా కొట్టించాడని ఈ ఇన్స్పెక్టర్ తో చెప్పా ఉంటా? చెప్పడమే కాదు, చేతిలో ఆధారంతో వచ్చాను. ఏంటది? ఏమా నా పర్మిషన్ లేకుండా, నా కూతురు పర్మిషన్ లేకుండా పత్రిక ప్రింట్ చేయించినందుకు వీడి లోపలేసి బాగా దంచాలి. చెప్తా, ఈ శుభలా కొట్టించింది నా కొడుకా లేక నీ కూతురా? ఏంటమ్మా కథ మారుస్తున్నా? కథ మారుస్తున్నది నేనా లేక నీ కూతురా అని ఇప్పుడే నిరూపిస్తాను, చూస్తూ ఉండు. ఎవరక్కడా వస్తున్నా? ఈ శుభలేఖ మీ ప్రశ్నలోనే కదా ప్రింట్ చేసింది. అనుమానమే లేదు, నా ప్రశ్నలోనే కొట్టానమ్మా. ఎవరు కొట్టించారు? ఎవరంటే అది అమ్మాయినమ్మా. విన్నారా ఇన్స్పెక్టర్, విన్నారా? ఈ అమ్మాయికి మా అబ్బాయి మీద చాలా రోజులుగా ఇది అది ఆశపడడంలో తప్పు లేదులేండి. మా అబ్బాయి అందాలు రావుడు కదా, నేను కూడా ఈడు జోడు కుదరకపోయినా బంధుత్వం వదులుకోకూడదని సరే అని అన్నాను. హఠాత్తుగా ఓ రోజున గుడికొచ్చి నన్ను కౌగిలించుకుని బోరు నేర్చింది. ఏడ్చిందిరా. ఏమని ఏడ్చింది? అత్తయ్య అత్తయ్య ఈ నెలలోనే మీ అబ్బాయి పవన్ ఇచ్చి నాకు పెళ్లి చెయ్యాలి, లేదంటే సర్కార్ ఎక్స్ప్రెస్ కింద తల పెట్టేస్తాను అంది. నాకు షాక్ కొట్టింది. అబద్ధాలు చెప్పేంత వరకు చెప్పనీరా, నమ్మితే నమ్మని లేకపోతే లేదు. చెప్పనివ్వో కదరా, ఎక్కడ ఆపాను? అవును, నాకున్నది ఒకే ఒక బిడ్డ, ఒక్క బిడ్డే. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి బ్రహ్మాండంగా పెళ్లి చేయాలి, అందుకని ఒక్క 4 నెలలు ఆగు అలానే నేను ఒక్క మాటనయ్యా చెప్పాను. నేను చెప్పిన ఈ ఒక్క మాటను పట్టుకుని తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి ఎంత పెద్ద దిక్కుమాలిన పనిచేశారే. ఒకవేళ ఈ పెళ్లి గనక జరిగి ఇది నా ఇంటి కోడలుగా వచ్చిందంటే నేను నిద్రపోతున్నప్పుడు నా తల మీద బండరాయి వేస్తుందా లేదా? ఏంటమ్మా నువ్వు చెప్పేదానికి ఆ అమ్మాయి చెప్పేదానికి సంబంధమే లేదు. సార్ మా అమ్మ చెప్పేదంతా నిజం. నిజమేనయ్యా, చెప్పవయ్యా. రబ్బర్ నోరా నిన్ను కాదు, నిన్ను చెప్పు. చెప్తానమ్మా, ఈ పత్రికను ముద్రించిన ప్రెస్వాడిగా బాధ్యతగా చెప్తున్నాను. ఈ సమస్య అంతటికి అసలు కారణం ఆ అమ్మాయేనండి. ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఇలాంటి పత్రిక ఒక్కటే అచ్చు వేయండి అని అడిగింది. ఏమిటమ్మా ఒకే ఒక పత్రిక అచ్చు వేయాలని అడిగాను. వారి దగ్గర ఎలా ఏడ్చిందో నా దగ్గర అలాగే ఏడ్చింది. ఈ అమ్మాయి అలా ఏడవగానే చనిపోయిన నా చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. ఈ అమ్మాయి చేస్తున్న తప్పుని తెలిసినా కూడా ఈ చెల్లెలు క్షేమంగా ఉండాలని కోరుకుని ఈ పత్రిక అచ్చవటానికి నేను కూడా కారకుండా అయ్యానండి. ఇది తప్పైతే నన్ను కూడా అరెస్ట్ చేయండి. ఏంటమ్మా ఇది? ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్ళను గౌరవించడం లేదు. వాళ్ళు పెళ్లి చేస్తానన్నారుగా, నువ్వెందుకు తొందరపడ్డా? నీ వల్ల ఒక మంచివాడిని అరెస్ట్ చేయాలనుకున్నాను. మంచివాడా? ఎవరు సార్ మంచివాడు? ఊరుకోమా కానిస్టేబుల్, ఈ అమ్మాయి మీద వాళ్ళ నాన్న మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. వస్తానమ్మా. మంచిది మంచిది, వెళ్ళండి. ఉంటారండి. సార్ తప్పుకోమా, తప్పుకో. కథని మార్చేశారా వీళ్ళు? ఏంటి ముసల్దానా? ఏంటి ముసల్దానా? నా కొడుకు శుభలా కొట్టించింది నిజమేనే, ఈ పెళ్లి జరగడం నిజమే. ఏమే నువ్వు నా ఇంటి కోడలుగా రావడం నిజమేనే, అప్పుడు చూసుకుంటా నేను ఈ సంగతే. ఫ్లాట్ అయిపోయారు. మీకు ఒక పత్రిక కొట్టించనా? నా యాక్టింగ్ ఎలా ఉంది? ఏంటిది వెళ్ళిన పోలీసులు మళ్ళీ వస్తున్నట్టుగా ఉన్నారు. మీకేంటి కొత్త జంట తిరుపతి వెళ్ళొస్తామని ఇద్దరు వెళ్ళిపోయారు, కానీ మీరు లేని 3 రోజులు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అన్నయ్య? ఏడవకుండా చెప్పు, నువ్వు ఊరికే ఉండదు నా అన్నయ్య. ఆ మనిషి ఉన్నాడే. ఏ మనిషి? ఇంకెవరు? నీ బావ పవన్. ఆ మనిషి పోలీసుల్ని కూడా చేతిలో పెట్టుకుని శుభలేఖలు కూడా హత్యించాడు అన్నయ్య. మా నాన్న సంగతి నీకు తెలిసిందే కదా, ఇంకా ఎవ్వరూ అడగడానికి లేకపోయారు అన్నయ్య. నువ్వు ఆడవకమ్మా, నేను వెంటనే వెళ్ళి ఒక మంచి లాయర్ ని చూసి ఆ పవన్ ని కోర్టుకి ఇస్తాను చూడు. ఒక నిమిషం, తొందరపడకండి. ఒకసారి మల్లికతో వివరంగా మాట్లాడి తర్వాత వెళ్ళండి. అవునవును, ఎస్ ఎస్ కరెక్టే. నువ్వు అడిగితే బాగుంటుంది, నువ్వే అడుగు. నాకు ఆకలి వేస్తుంది, నేను భోజనం చేస్తాను. మరేం పర్వాలేదు, అన్ని విషయాలు వదిలితో చెప్పేయి. ఇప్పుడు నాకు 2 విషయాలు తెలిసి తీరాలి, అప్పుడే నా భర్తని లాయర్ని కలవడానికో కోర్టుకి రావడానికో ఒప్పుకుంటాను. అదేంటి 2 విషయాలు? నీ బావ నా మీద ప్రాణమే పెట్టుకున్నాడు, నమ్మకపోతే తోటకొచ్చి చూడు అని చెప్పావు. అప్పుడు నువ్వు ఆయనతో చాలా క్లోజ్ గా ఆడుతూ పాడుతూ ఉన్నావే, దానికేంటి అర్థం? నా బావే శుభలేఖ అచ్చు వేయించుకుని వచ్చినప్పుడు ఆయన్ని పోలీసులకి పట్టించాలనుకున్నావే, దానికేంటి అర్థం? ఏంటి దానికి అర్థం ఏంటి దీనికి అర్థం ఏంటి అంటే నేనేమన్నా డిక్షనరీ? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓహో అలాగా, అలాగైతే నా భర్త కూడా లాయర్ ని కలవాల్సిన అవసరం లేదు. ముందు ఆడదానిలా అనకువగా ఉండడం నేర్చుకో. మీ బావ పవన్ నేను చేయలేను అనుకుంటున్నావా? ఆ మనిషిని కుక్క కరిచిందని చెప్పి రోడ్డంతా పరిగెత్తిస్తాను చూడు. అర్థమైందా? అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. అదేంటంటే మన స్కూల్ మాస్టర్ ఉన్నాడు కదా, అదే పవన్, సూర్యకాంత కొడుకు. అతనికి పిచ్చికోక కరిచి పిచ్చెక్కి రోడ్డంతా తిరుగుతున్నారు. ఇప్పుడైనా అర్థమైందా? చెప్తేనేగా అర్థమవుద్ది. నేను చెప్పేశాను బాబు, ఆ మనిషి దగ్గర జాగ్రత్త, ఇంకా చాలా మందికి చెప్పాలి. నీకెందుకమ్మా అంత బాధ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మిగతాది మేము చూసుకుంటాం. అవునవునే, పద పద త్వరగా. ఓసిని దుంపత్తగా, నా కొడుకుని కుక్క కరిచిందంటావా? నువ్వు మాస్టర్ ప్లాన్ మల్లిక అయితే అయి ఉండొచ్చే, కానీ ఈ సూర్యకాంతం గురించి ఇకపైనే తెలుసుకుంటావు. ఇప్పుడు నేను ఊరికెళ్తున్నాను, రేపు నేను ఊరు నుంచి తిరిగి వచ్చేలోగా మీ నాన్నని పిచ్చి కుక్క కరిచిందని చెప్పి ఈ ఊళ్ళో వాళ్ళందరి చేత తన రాళ్లతో కొట్టిస్తానో లేదో చూడవే. నేను ఈ ఊళ్ళో అందరికి వైద్యం చేస్తానే, నేనేం చెప్పినా వాళ్ళు నమ్ముతారే, నమ్ముతారు. రే ఎవరా అక్కడ? ఏంటమ్మా? చెప్పండమ్మా. మన మల్లిక వాళ్ళ నాన్నలేడు, అతనే పిచ్చి కుక్క కరిచిందిరా. సింహాచలం త్వరగా పని కానివ్వు, త్వరగా కానివ్వండి. ఎట్లండి? ఏంటి అందరూ కట్ట కట్టుకుని అలా పరిగెడుతున్నారేంటి? మల్లికాల నాన్న కుక్క కరిసింది. ఏంటి ఆ పొగరబోదాని తండ్రికి? అవునన్నా. అయితే మీరెందుకు పరిగెడుతున్నారు? పిచ్చికొక్క కరిసింది, ఆయన వచ్చి మనల్ని కలిస్తే బొడి చుట్టూ సూదుమంది వేయించుకోవాలి కదన్నా. అవునవును, వాడిని పట్టుకుని కట్టేసామంటే మనం భయం లేకుండా ఉండొచ్చు కదా. నెతుకుతున్నావన్నా కానీ దొరకట్లేదు. ధర్మకర్త కనబడటం లేదు, కుక్క కనబడటం లేదు, మీ అమ్మ కనబడటం లేదు. వాళ్ళంతా పక్క ఊరికే వెళ్లారు, మీరేం భయపడకండి, నేను వెళ్లి వాళ్ళని పిలుచుకొస్తాను. అన్నా జాగ్రత్త అన్నా, నేను కరిసినా కరుస్తాడు. ఆహా, నేను ఒక్కడిని వెళ్తే కదా, సుబ్రహ్మణ్యానికి కూడా తీసుకెళ్తానుగా, వాడిని కరవనివ్వు. మన పవన్ ని కుక్క కరిచిందంట, ఆయన మంచోడే కదా. మంచోడో సెటోడో కుక్కకి ఎలా తెలుస్తుంది? ఈ కుక్క కరిసిందని నీకెవరు చెప్పారు? దేవుడే సోయానికి ఎందుకు వచ్చి చెప్పినా నమ్మేవాడు కాదు, నా పెళ్ళని చెప్పిందా, మరి నమ్మకం చేస్తాను నేను. ఈ పెళ్ళమే చెప్పిందంటే అది కరెక్ట్ అయి ఉంటది. దెయ్యం పట్టిందైనా బతకచ్చు, కానీ కుక్క కరిస్తే బతకలేం. ఆగండియ్యా, ఎక్కడికయ్యా మీరంతా పెడుతున్నారు? పవన్ ని కుక్క కరిచేసిందయ్యా. పవన్ ని కుక్క కరిచిందా? ఊరందరూ వాడిని చాలా మంచోడు అంటున్నారు. కుక్కకు మంచోడు చెడ్డాడు ఏం తెలుస్తుందయ్యా? అలాగా, జాగ్రత్తగా వెళ్ళండి, కుక్క మిమ్మల్ని కరిచేస్తుంది. పవన్ గడ నేను అన్నది మీరే చూస్తారుగా, అది సంగతి. ఎరా ఆ ధర్మకర్తని కుక్క కరిచిందట కదా? అవునన్నా, జాగ్రత్తగా వెళ్ళాలి మనం. రాయితీరా త్వరగా కొట్టనా. ಯಾವ ದಿಕ್ಕಿರು ಕೂಡ ಹೊಂದಿತದ Wow!